ఆంధ్రప్రదేశ్ లో రైతులపై దాడి చేసి నలుగురు రైతులను చంపేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎమ్మెల్యే వరిష్ణ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీటీయూ రాష్ట్ర కార్యదర్శి గొడుగు సత్యనారాయణ మాట్లాడుతూ అక్టోబర్ 3వ తేదీన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తలపెట్టిన మీటింగ్ స్థలం వద్ద నిరసన తెలిపి తిరిగి వెళ్తున్న రైతులపై మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా తన సహచరులు గూండాలతో కలిసి దాడి చేసి నడిచి వెళ్తున్న వారిని తమ వాహనాలతో నిర్దాక్షిణ్యంగా తొక్కించి తుపాకీ కాల్పులు జరపడంతో ఒక రైతు దాడిలో మరో ముగ్గురు రైతులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణాన్ని సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ కిసాన్ మహాసభ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ సంఘం ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మంత్రి కుమారుణ్ణి అతని గూండా సహచరులను వెంటనే అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా మోదీ సర్కార్ తెచ్చిన కార్పొరేట్ వ్యవసాయ నల్ల చట్టాలను విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏనుగుపటి అర్జునరావు, విప్లవ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ కె జనార్దన్, సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పోరంకి నరసరాజు, మానకొండ లచ్చారావు తదితరులు పాల్గొన్నారు. చేస్తా ఉన్నారు రైతుల్ని. ఇటువంటి దుర్మార్గమైన ఆశిష్టమైన బీజేపీ పాలనని వెంటనే ప్రజలు వ్యతిరేకించాలని కేంద్ర ప్రభుత్వం యొక్క హోంమంత్రిగా సహాయ హోంమంత్రిగా కొనసాగుతున్నటువంటి అజయ్ మిశ్రాని తన పదవికి రాజీనామా చేయించాలని, అతను తనయుడు ఆశిష్ మిశ్రాని మర్డర్ కేసు బనాయించి జైల్లో పెట్టాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే సార్, చెప్పండి. నా పేరు ఏనుగుపటి అర్జునరావు అండి. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం దేని ఉద్దేశించంటే, ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని అక్కడ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఆ నిరసనకారులపై బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ గూండాలు ఎవరైతే ఉన్నారో కార్లతో తొక్కించి నలుగురు